భోగి అంటే ఏమిటి? ఈ భోగి పండుగ ఎలా వచ్చింది? భోగి మంట, భోగి పళ్ళ వెనుక దాగిన రహస్యాల గురించి తెలుసుకుంటే, పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజును మనం భోగి పండుగగా జరుపుకుంటాం. దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరం అవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవడం వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజల సెగ కోసం బగబగమండే చలి మంటలు వేసుకునేవారు. ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీతంగా పెరగడం, ఈ చలిని తట్టుకునేందుకు మండే మంటలు దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలకు బాధలను అన్నీ అగ్నిదేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలు భోగి మంటలు అంటారని మన అందరికీ తెలిసిందే. మరైతే ఈ పండుగ రోజున భోగి మంటలు ఎందుకు వేస్తారో వాటి పురాణం మరియు శాస్త్రీయ కారణాలు తెలుసుకుందాం. బుగ్ అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం. పూర్వం ఈ దినమే శ్రీ రంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని, దీని సంకేతంగా భోగి పండుగ ఆచరణలోకి వచ్చిందనేది మన పురాణ గాథ. శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కిన పురాణ గాథ మనందరికీ తెలిసిందే. అయితే తర్వాత బలి చక్రవర్తికి పాతాళ రాజుగా ఉండమని, ప్రతి సంక్రాంతికి ముందు రోజున పాతాళం నుండి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశీర్వదించమని వరం ఇవ్వడం జరిగిందట. బలి చక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాలలో చెప్పబడింది. కృష్ణుడు ఇంద్రుడికి ఒక పాఠం నేర్పుతూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు ఇదే. శాపవశంగా పరమేశ్వరుని వాహనమైన బసవన్నని భూమికి పంపిన రైతుల పాలిట దైవాన్ని భూమికి దిగి వచ్చిన రోజు ఇదే అనేవి కూడా పురాణాల గాథ. సాధారణంగా అందరూ చెప్పేది ఇది చలికాలం కనుక వెచ్చదనం కోసం మంటలు వేస్తారని. కానీ నిజానికి భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం కోసం కూడా. ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు, వాటినే ఈ భోగి మంటలలో వాడతారు. దేశీ ఆవు పేడ పిడకలను కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది, సూక్ష్మక్రిములు నశిస్తాయి, ప్రాణవాయువు చలిలోకి అధికంగా విడుదలవుతుంది. దాని గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిది. చలికాలంలో అనేక వ్యాధులు వ్యాపిస్తాయి, ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు పట్టి పీడిస్తాయి. వాటికి ఔషధంగా ఇది పనిచేస్తుంది. భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రావి, మామిడి, మేడి మొదలైన ఔషధ చెట్ల బెరడ్లు వేస్తారు. అవి కాలడానికి ఆవు నెయ్యిని వేస్తారు. అగ్నిహోత్రంలో వేయబడిన ప్రతి 10 గ్రాముల దేశీ ఆవు నెయ్యి నుండి 1 టన్ను ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ను విడుదల చేస్తుంది. ఈ ఔషధ మూలికలు ఆవు నెయ్యి, ఆవు పిడకలను కలిపి కాల్చడం వలన విడుదలయ్యే గాలి అతి శక్తివంతమైంది. మన శరీరంలోని 72,000 నాడులలోని ప్రవేశించి శరీరాన్ని శుభ్రపరుస్తుంది. ఒకరికి రోగం వస్తే దానికి తగిన ఔషధం ఇవ్వవచ్చు, అదే అందరికీ వస్తే అందరికీ ఔషధం సమకూర్చడం దాదాపు అసాధ్యం. అందులో కొందరు వైద్యం చేయించుకోలేని పేదలు కూడా ఉండవచ్చు. ఇదంతా ఆలోచించిన మన పెద్దలు అందరూ కలిసి భోగి మంటల్లో పాల్గొనే సాంప్రదాయాన్ని తెచ్చారు. దాని నుండి వచ్చే గాలి అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది. కులాలకు అతీతంగా అందరూ ఒకచోట చేరడం ప్రజల మధ్యన దూరాలను తగ్గిస్తుంది, ఐకమత్యాన్ని పెంచుతుంది. ఇది ఒక రకంగా అగ్నిదేవుడికి ఆరాధన, మరో రకంగా గాలిని శుద్ధి చేస్తూ వాయుదేవునికి ఇచ్చే గౌరవం కూడా. కానీ మనం ఫ్యాషన్ సృజనాత్మకత పేరుతో రబ్బర్ టైర్లను పెట్రోల్ పోసి తగలబెట్టి దాని విషవాయువులను పీలుస్తూ కాలుష్యాన్ని చేస్తూ మన ఆరోగ్యాన్ని తగలేసుకుంటున్నాం, పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాం. ఉన్న రోగాలే కాక కొత్త రోగాలను తెచ్చుకుంటున్నాం. ఇక భోగి మంటల్లో పనికిరాని వస్తువులని కాల్చండి అని వింటుంటాం. పనికిరాని వస్తువులు అంటే ఇంట్లో ఉండే ప్లాస్టిక్ కవర్లు, వైర్లు లాంటివి కావు. ఇక్కడ మనం చరిత్రకు సంబంధించిన ఒక విషయం గుర్తుకు తెచ్చుకోవాలి. మన భారతదేశంలో ఉన్న జ్ఞాన సంపదను నాశనం చేస్తే కానీ భారతదేశాన్ని ఆక్రమించుకోలేమన్న బ్రిటిష్ దుండగులు భోగి మంటల్లో పాత సామాన్లు తగలబెట్టాలనే నెపంతో అమాయక ప్రజలు 200 సంవత్సరాలుగా వారసత్వంగా కాపాడుకుంటూ వస్తున్న అతి ప్రాచీన తాళపత్ర గ్రంథాలను భోగి
మంటల్లో వేసి కాల్పించేశారు. నిజానికి భోగి మంటల్లో కాల్చాల్సింది పాత వస్తువులను కాదు, మనలోని పనికిరాని అలవాట్లు, చెడు అలవాట్లు. అప్పుడే మనకున్న పీడ పోయి మానసిక ఆరోగ్యం, విజయం వస్తాయి. ఇక భోగి పళ్ళ విషయానికి వస్తే, పిల్లలకు భోగి పళ్ళు పోయడం అనేది మన సాంప్రదాయాల్లో ఒకటి. అసలు పిల్లలకు భోగి పళ్ళు ఎందుకు పోస్తారో అనే విషయం చాలామందికి తెలియదు. ముఖ్యంగా పిల్లలకు దిష్టి తగలడం సహజం, అందుకే వారికి అప్పటి వరకు ఉన్న దిష్టి మొత్తాన్ని తీసి పారేయడమే భోగి పళ్ళు పోయడం. సాయంత్రం సంధి గొబ్బెళ్ళు పిల్లల చేత పెట్టించిన తర్వాత ఈ భోగి పళ్ళు చేసే కార్యక్రమం మొదలు పెడతారు. 5 ఏళ్లలోపు పిల్లలకే ఎక్కువగా భోగి పళ్ళు పోస్తారు. రేగుపళ్ళు, బంతి పూల రెక్కలు, చిల్లర నాణాలు, చెరుకు గడల ముక్కలు కలిపి ఉంచుతారు. వాటిని పిల్లలపై పడేట్లు పోస్తారు. అలా పోసిన తర్వాత కింద పడ్డ రేగు పళ్ళు తినడానికి నిషిద్ధం. దాన్ని ఎవరూ లేని చోట పారేయడం చేస్తారు. అసలు పిల్లలకు భోగి పళ్ళ పేరుతో రేగి పళ్ళనే ఎందుకు పోస్తారు అనేది కూడా చాలామందికి తెలియని విషయమే. రేగు పండును అర్కఫలం అని కూడా అంటారు. అర్కుడు అంటే సూర్యుడు. భోగి మరణాడు నుంచి సూర్యుడు ఉత్తరాయణం వైపు మళ్ళుతాడు. అందుకే ఆయన కరుణా కటాక్షాలు పిల్లలపై ఉండాలనే ఉద్దేశంతో పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. దీనివల్ల పిల్లలకున్న దిష్టి అంతా పోయి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని మన సాంప్రదాయంలో చెప్పబడింది.